My name is S. Soundarya, SMS, GHS, Medar Basti, Kottagudam. Iroju manam 10th tarati sambandhinchina kshetramiti chapter loni 10.4 exercise lo samasyalanu sadhinchadam elago nerchukundam. Ade vidhanga intaku mundu manam 10.3 loni samasyalanu oka vastulanu maroka vastuto perchadam valla aa erpadina vastula yokka vaishalyalanu kanukunnamu. ఇప్పుడు మనము ఈ ఎక్సర్సైజ్ లో ఒక వస్తువును ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మార్చడం వల్ల ఆ దాని యొక్క ఘన పరిమాణంలో ఎటువంటి మార్పు ఉండదు అనే కాన్సెప్ట్ ద్వారా మనం సమస్యల సాధన చేయడం నేర్చుకుందాం. అంటే మనం ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీని చేసినప్పుడు మనం ఎంతైతే పిండి పెట్టామో అంత చపాతి తయారవుతుంది. అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా, ఆ విధంగా అంటే దాని లోపల ఘన పరిమాణంలో మార్పు ఉండదు. అదే విధంగా మనం ఒక మట్టి ముద్దని తీసుకొని मन विविध रकल वस्तु तैयार मट्ट मुद्दन गोला तैयार लेकिन शंकल तैयार प्रतिम तैयार मन को दिन परमाण मारप उधा मन का द्वारा अभ्यास समस्या साधन ये विधा चया ने वस्तु रूप मरक रूप मार्च घन परमाण मारद When a solid is converted from one shape to another shape, the value remains same. ఈ కాన్సెప్ట్ ద్వారా మనము సమస్యల సాధన ఎట్లాగో చేద్దాం. 10.4 లోని మొదటి సమస్యను గనుక గమనించినట్లయితే 4.2 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన లోహపు గోళంను కరిగించి 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన స్థూపంగా మలిస్తే ఆ స్థూపం యొక్క ఎత్తు ఎంత? అంటే ఇక్కడ గోళాన్ని కరిగించి స్థూపంగా మలిచారు. గోళం యొక్క వ్యాసార్థం ఎంత ఉంది? r 4.2 సెంటీమీటర్. స్థూపం యొక్క వ్యాసార్థము r 6 సెంటీమీటర్. ఏం కనుక్కోవాలి మనము? h కనుక్కోవాలి. దాని యొక్క ఎత్తు స్థూపం యొక్క ఎత్తును కనుక్కోవాలి. ఇప్పుడు మనము గోళం యొక్క కొలతలు గనక రాసుకున్నట్లయితే గోళం యొక్క వ్యాసార్థం స్ఫియర్ అన్నమాట. గోళం యొక్క వ్యాసార్థం r = ఎంతమ్మా? 4.2 సెంటీమీటర్లు. అదే విధంగా స్థూపం యొక్క కొలతలు గనక స్థూపం కొలతలు వ్యాసార్థం అక్కడ r తీసుకున్నాం, ఇక్కడ r1 6 సెంటీమీటర్. ఏం కనుక్కోవాలి? h కనుక్కోవాలి. h ఎంత అంటే ఎత్తు. అంటే ఇక్కడ గోళం యొక్క వ్యాసార్థం స్థూపం యొక్క వ్యాసార్థం 6 సెంటీమీటర్ ఇచ్చారు. గోళం అంటే స్ఫియర్, స్థూపం అంటే సిలిండర్. ఈ విధంగా మార్చినప్పుడు ఈ రెండింటి యొక్క ఘన పరిమాణాలు సమానం. అంటే ఈ విధంగా గోళాన్ని స్థూపంగా మార్చినప్పుడు దీని యొక్క ఘన పరిమాణం దీనికి సమానం అనుకున్నప్పుడు గోళం యొక్క ఘన పరిమాణం స్థూపం యొక్క ఘన పరిమాణం. వాల్యూమ్ ఆఫ్ ద స్ఫియర్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. సూత్రము రాసుకున్నట్లయితే గోళం యొక్క ఘన పరిమాణం 4/3 పై r క్యూబ్ పై r స్క్వేర్ h. ఇక్కడ r 1 తీసుకోవాలి, r స్క్వేర్ h. ఇరువైపులా పై ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. 4/3 ఇంటూ r క్యూబ్. r అంటే ఇక్కడ ఎంత? 4.2 సెంటీమీటర్లు. 4.2 ఇంటూ 4.2 r 1 6 సెంటీమీటర్లు, r 1 స్క్వేర్ కదా, ఇంటూ h. వీటిని గనుక క్యాన్సిల్ చేస్తే 3 1 4 12. ఈ విధంగా మనము 4 × 1.4 × 4.2 × 4.2 = 6 × 6 × h. h తీసుకున్నట్లయితే h 4 × 1.4 × 4.2 × 4.2 / 6 × 6. క్యాన్సిలేషన్ చేసుకున్నట్లయితే సూక్ష్మీకరణ పార్ట్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. 6 7 0.7 6 7 ఇక్కడ 0.8 వస్తుంది.
H is equal to 4 into 1.4 into 0.7 into 0.7 వీటన్నిటిని కనుక గుణించినట్లయితే 2.744 సెంటీమీటర్. ఇది స్థూపం యొక్క ఎత్తు. స్థూపము ఎత్తు ఇస్ ఈక్వల్ టు 2.744 సెంటీమీటర్. రెండవ సమస్యను గమనించినట్లయితే 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు వ్యాసార్థములు కలిగిన లోహపు గోళములు కరిగించి ఒక పెద్ద లోహపు గోళంగా మలిస్తే దాని యొక్క వ్యాసార్థం ఎంత? అంటే ఇక్కడ ఈ మూడు లోహపు గోళాలను కరిగించి ఒక పెద్ద లోహపు గోళంగా మలిచారు. అప్పుడు ఈ పెద్ద లోహపు గోళం యొక్క వ్యాసార్థం ఎంత మనం కనుక్కోవాలి. అంటే మూడు లోహపు గోళం యొక్క ఘన పరిమాణం పెద్ద గోళం యొక్క ఘన పరిమాణంకు సమానమనే కాన్సెప్ట్ ద్వారా మనం ఈ సమస్యను సాధిద్దాం. ముందుగా ఇచ్చిన కొలతలను గనుక రాసినట్లయితే మొదటి గోళం యొక్క వ్యాసార్థం R1 6 సెంటీమీటర్లు, రెండవ గోళం యొక్క వ్యాసార్థము R2 8 సెంటీమీటర్లు, మూడవ గోళం యొక్క వ్యాసార్థం R3 10 సెంటీమీటర్లు, పెద్ద గోళం యొక్క వ్యాసార్థం R కనుక్కోవాలి. ఇప్పుడు పెద్ద గోళం యొక్క ఘన పరిమాణం మూడు గోళాల ఘన పరిమాణాల మొత్తానికి సమానం. పెద్ద గోళం ఘన పరిమాణం మూడు గోళాల ఘన పరిమాణాల మొత్తానికి సమానం. పెద్ద గోళం ఘన పరిమాణం, ఘన పరిమాణం సూత్రము 4/3 పై ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 4/3. మూడు గోళాలు, మొదటి గోళం ఘన పరిమాణం 4/3 పై ఆర్ వన్ క్యూబ్, రెండవ గోళం ఘన పరిమాణం 4/3 పై ఆర్ టు క్యూబ్, మూడవ గోళం ఘన పరిమాణం 4/3 పై ఆర్ త్రీ క్యూబ్. ఈ విధంగా 4/3 పై ఆర్ క్యూబ్ ఈక్వల్ టు, మూడింట్లో కామన్ ఏముంది 4/3 పై, కామన్ తీసినట్టయితే ఆర్ వన్ క్యూబ్ ప్లస్ ఆర్ టు క్యూబ్ ప్లస్ ఆర్ త్రీ క్యూబ్. ఇరువైపుల 4/3 పై క్యాన్సల్ చేసుకున్నట్లయితే ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ వన్ క్యూబ్ ప్లస్ ఆర్ టు క్యూబ్ ప్లస్ ఆర్ త్రీ క్యూబ్. ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ వన్ క్యూబ్ ఎంత? 6 క్యూబ్. ఆర్ టు క్యూబ్ ఎంత? 8 క్యూబ్. ఆర్ త్రీ క్యూబ్ ఎంత? 10 క్యూబ్. ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఘనాలు, ఆర్ క్యూబ్ అంటే 216, 512, 1000. ఈ విధంగా ఆర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు వీటి మూడింటిని కనుక కూడుకున్నట్లయితే 1728 ఘన మూలం కనుక చేసినట్లయితే క్యూబ్ రూట్ ఆఫ్ 1728. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 1728. రామానుజన్ నెంబర్ లో 12³ + 1³ అని రాసుకుంటాం, 12³ = 1728. ఈ విధంగా ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 12. అంటే పెద్ద గోళం యొక్క వ్యాసార్థం ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 12 సెంటీమీటర్లు. మూడవ సమస్యను గమనించినట్లయితే 20 మీటర్లు లోతు 7 మీటర్ల వ్యాసం గల ఒక గొయ్యిని త్రవ్వగా వచ్చిన మట్టిని 22 మీటర్లు × 14 మీటర్లు కొలతలుగా ఒక దీర్ఘ ఘనాకారపు అరుగుగా ఏర్పరిస్తే దాని యొక్క వ్యాసార్థం ఎంత? అంటే ఇక్కడ ఒక గొయ్యిని తవ్వి
ఆ వచ్చిన మట్టిని ఒక దీర్ఘధనాకారపు అరుగుగా ఏర్పర్చారు అంటే ఇక్కడ గొయ్యి యొక్క వ్యాసము d ఎంత ఇచ్చారు 7 మీటర్ అదే విధంగా దాని యొక్క లోతు లోతు అంటే ఇక్కడ ఎత్తు అంటే దీని కొలత ఎంత h 20 మీటర్ దీర్ఘధనాకారపు అరుగుగా ఏర్పర్చినప్పుడు దాని యొక్క పొడవు ఎంత ఇచ్చారు 22 మీటర్లు దాని యొక్క వెడల్పు ఎంత ఇచ్చారు 14 మీటర్లు ఏం కనుక్కోవాలి ఆ దీర్ఘధనాకార పరుగు యొక్క ఎత్తును కనుక్కోవాలి ఆ ప్లాట్‌ఫారం ఎత్తును కనుక్కోవాలి అంటే ఇక్కడ సిలిండర్ కన్వర్టెడ్ ఇంటూ వన్ షేప్ కన్వర్టెడ్ ఇంటూ ఏంటిలా మారిందన్నమాట అంటే ఇప్పుడు స్థూపం యొక్క కొలతలు గనుక మనం రాసుకున్నట్లయితే స్థూపం అదే విధంగా ఇక్కడ దీర్ఘఘనం ఈ రెండింటి యొక్క కొలతలు రాసుకున్నట్లయితే ఈ స్థూపం యొక్క व्यासम इच्छा व्यासम एंत इच्छाड़म्मा d is equal to 7 मीटर्लु व्यासार्धम रासुकुन्नट्लयिते व्यासार्धम is equal to r is equal to 7 by 2 मीटर्लु लोतु लोतु अंटे इक्कड एत्तु हाइट is equal to ఎంత 20 మీటర్లు అదే విధంగా దీర్ఘగలం యొక్క పొడవు పొడవు ఎంత ఇచ్చాడు l l ఎంత ఇచ్చాడు 22 మీటర్లు అదే విధంగా వెడల్పు b b is equal to ఎంత ఇచ్చాడు 14 మీటర్లు ఏం అనుకోవాలి మరి మనము ఎత్తు ఎత్తు h1 అంటే ఇక్కడ h తీసుకున్నాం కాబట్టి h1 తీసుకుంటున్నాం h1 అంటే ఇక్కడ స్థూపం యొక్క ఘన పరిమాణం దీర్ఘఘనం ఘన పరిమాణం వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ స్థూపం ఘన పరిమాణం దీర్ఘఘనం ఘన పరిమాణం స్థూపం ఘన పరిమాణం సూత్రం ఏంటి పై r స్క్వేర్ h ఇస్ ఈక్వల్ టు దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం సూత్రం ఏంటి l b h ఇక్కడ h1 తీసుకోవాలి పై 22 / 7 r r ఎంత 7 / 2 స్క్వేర్ ఉంది కదా 7 / 2 7 / 2 h h ఎంత లోతు 20 మీటర్ ఇస్ ఈక్వల్ టు l ఎంత 22 b ఎంత 14 కనుకోవాల్సింది h1 ఏమన క్యాన్సిల్ అవుతనే చూడండి 7 7 2 ఒకట్లు 2 11 2 ఒకట్లు 2 10 therefore h1 is equal to 11 into 7 into 10 divided by 11 into 7 into 10 divided by 22 into 14 11 ఒకట్లు 11 రెండులు 7 ఒకట్లు 7 రెండు 2 ఒకట్లు 2 5 5/2 2.5 మీటర్లు therefore దీర్ఘఘనం ఎత్తు దీర్ఘఘనం ఎత్తు 2.5 మీటర్లు ఈ విధంగా మనం సులువుగా ఈ అభ్యాసంలోని లెక్కలు చేయవచ్చు